Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ కంచుకోటల్లో కొత్త స్కెచ్. ఇది జగన్ మార్క్ రాజకీయం. వైనాట్ 175 సీఎం జగన్ ఎన్నికల దిశగా అడుగుల వేగం పెంచారు. పార్టీ ప్రక్షాళన పైన ఫోకస్ పెట్టారు. టీడీపీ నియోజకవర్గాలపై దూకుడు పెంచారు. కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ గీత దాటుతున్న వారిపైన వేటు వేస్తున్నారు. తాజాగా సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరికి నేదురమల్లి రామ్కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారు. అదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హిందూపురం, గన్నవరం వంటి నియోజకవర్గాల్లోనూ నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం చాలా కాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. తొలుత జిల్లాలో పార్టీ వ్యవహారాలు, అధికారుల తీరుపైన వ్యాఖ్యలు చేసిన ఆనం ఇప్పుడు నేరుగా ప్రభుత్వంపైన కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనే ఈ రకమైన వ్యాఖ్యలకు సంబంధించి ఆనంను హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పుడు సంక్షేమ పథకాలే ఆయుధంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సొంత పార్టీ ఎమ్మెల్యేనే వాటి గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నాయకత్వం సీరియస్గా తీసుకుంది. ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతోందని, అదే జరిగితే ఏడాది ముందే పార్టీ ఇంటికి వెళ్లడం ఖాయమంటూ ఆనం చేసిన వ్యాఖ్యలతో హైకమాండ్ సీరియస్ అయింది. ఆనం మరో పార్టీతో టచ్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో తన వ్యాఖ్యలతో సంచలనంగా మారిన కోటంరెడ్డితో చర్చించిన సీఎం జగన్ ఆనంతో అవసరం లేదని భావించినట్లు కనిపిస్తోంది. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను నేదురమల్లి రామ్కుమార్ రెడ్డికి అప్పగించారు. 2019 ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమంచి ఓడిపోయారు. ఆయనపైన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం గెలుపొందారు. ఆ తరువాత కరణం బలరాం తన కుమారుడితో కలిసి వైసీపీకి దగ్గరయ్యారు. అక్కడ కరణం బలరాం, ఆమంచి మధ్య నియోజకవర్గంలో ఎవరికి సీటు అనే అంశంపైన డైలమా కొనసాగుతోంది. ఈ సమయంలో ఆమంచితో పార్టీ నాయకత్వం మాట్లాడింది. చీరాలను కరణంకు కేటాయించాలని నిర్ణయించింది. పార్టీ నిర్ణయానికి ఆమంచి కూడా అంగీకరించారు. దీంతో ఆమంచికి పరుచూరు బాధ్యతలు కేటాయించారు. పరుచూరులో కొంతకాలంగా పలువురు నేతల పేర్లు చర్చల్లోకి వచ్చాయి. అయితే జిల్లా నేతలతో చర్చించిన తరువాత ఆమంచి పేరు పరుచూరుకు ఫైనల్ చేశారు. 2019 ఎన్నికలలో పరుచూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పరుచూరు ఇన్ఛార్జిగా ఆమంచిని నియమిస్తూ పార్టీ అధికారికంగా నిర్ణయం ప్రకటించింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల ప్రక్షాళన దిశగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యే నియోజకవర్గాలలో నెలకొన్న సందిగ్ధత క్లారిటీ ఇచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికలలో తానే వైసీపీ అభ్యర్థినని ప్రకటించుకున్నారు. వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలు కూడా రేసులో ఉన్నారు. త్వరలోనే గన్నవరం నియోజకవర్గంపై సమీక్ష ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా హిందూపురంలోనూ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. హిందూపురం టీడీపీకి కంచుకొట్టగా ఉంది. అక్కడ వైసీపీ నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సమయంలోనూ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం, ఉరవకొండ, పెనుకొండ నియోజకవర్గాలలో సంక్రాంతిలోగా పార్టీ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, సర్వే నివేదికల ఆధారంగా సీఎం జగన్ నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు.